భారీ అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా పావులు కదుపుతూ బంగ్లాదేశ్ పరువుని అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న పరిస్థితి ఉంది. రోజురోజుకి మహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో బంగ్లాదేశ్ అనేది చాలా రకాలుగా దివాళా తీసే పరిస్థితికి దిగజారుతోంది. బంగ్లాదేశ్లో పొలిటికల్ క్రైసిస్ వచ్చిన తర్వాత పారిశ్రామిక మరియు ఆర్థిక ఇబ్బందులు బంగ్లాదేశ్లో మొదలయ్యాయి. బంగ్లాదేశ్లో అతిపెద్ద ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది టెక్స్టైల్ ఇండస్ట్రీ. తాజాగా టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే వందలాది కార్మికులు నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే నిరసనల్లో ఒక కార్మికుడు చనిపోయాడు. బయటకొచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం బంగ్లాదేశ్లో ఉన్న 700 నుంచి 1000 ఫ్యాక్టరీలు క్లోజ్ అయ్యాయి. అందుకు ముఖ్య కారణం ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులందరూ రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేయడం. అయితే ఈ టెక్స్టైల్ కార్మికుల ధర్నాతో భారత్ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, బంగ్లాదేశ్లో ఇంకా ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోందో తెలియాలంటే ముందుగా మీరు ఈ రిపోర్ట్ని చదవాలి. భారత్ని శత్రువుగా భావిస్తున్న బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్ దగ్గర మోకరెళ్లి తమకు సహాయం చేయమని వేడుకుంటోంది. బంగ్లాదేశ్ అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాలని తన మిత్రదేశాలుగా భావిస్తోంది. కానీ ఆ దేశాలు బంగ్లాదేశ్ని తమ మిత్రదేశంగా భావించట్లేదు. ఈ విషయం బంగ్లాదేశ్కి అర్థం కాలేదు. అయితే బంగ్లాదేశ్ నేపాల్ దగ్గరికి ఎందుకు వెళ్లిందంటే, బంగ్లాదేశ్కి జార్ఖండ్లోని గోధా పవర్ ప్లాంట్ నుంచి కరెంటు సరఫరా అనేది ఇన్ని రోజుల వరకు జరుగుతూ వస్తోంది. ఈ ప్లాంట్ అదానీకి చెందింది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ కంపెనీకి బంగ్లా ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల బకాయి ఉంది. అయితే షేక్ హసీనా దిగిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్ ఈ బకాయిలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా 2 రోజుల క్రితం అదానీ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. మాకు రావాల్సిన బకాయిలు చెల్లించుకుంటే తక్షణమే బంగ్లాదేశ్కి కరెంటు సప్లై ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ తర్వాత కూడా అదానీ కంపెనీకి పేమెంట్ చేయలేదు. ఎందుకంటే పేమెంట్ చేయడానికి అంత పెద్ద మొత్తంలో డబ్బు బంగ్లాదేశ్ వద్ద లేదు. అయితే తాజాగా రావాల్సిన 800 మిలియన్ డాలర్స్ లో కేవలం 150 మిలియన్ డాలర్లు మాత్రమే అదానీ కంపెనీకి పేమెంట్ చేసింది. ఇంకా రావాల్సిన మిగతా 600 మిలియన్ డాలర్స్ గురించి ఎటువంటి హామీ ఇవ్వలేదు. దాని గురించి ఊసే ఎత్తని పరిస్థితి ఉంది. అసలు బంగ్లాదేశ్ ఈ 650 మిలియన్ డాలర్స్ ని ఇస్తుందా ఇవ్వదా అనేది మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే రోజురోజుకు భారత్ పట్ల బంగ్లాదేశ్ శత్రుత్వ వైఖరి అవలంబిస్తున్న తరుణంలో భవిష్యత్తులో భారతీయ కంపెనీలకు పేమెంట్ చేయాల్సిన విషయంలో మిత్రత్వ వైఖరి అవలంబిస్తుందని చెప్పలేం. ఇక భవిష్యత్తులో కనుక అదానీ కంపెనీకి ఇవ్వాల్సిన మిగతా 650 మిలియన్ డాలర్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా బంగ్లాదేశ్కి సప్లై ఆపేస్తుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన మహమ్మద్ యూనస్ నేపాల్ దగ్గరికి తమకు కరెంటు సరఫరా చేయాలని అడుక్కుంటున్న పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం తాజాగా నేపాల్తో 40 మెగావాట్ల కరెంటు దిగుమతి కోసం బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుందనే విషయం బయటకొచ్చింది. అయితే బంగ్లాదేశ్ చెప్తున్నట్టు 40 మెగావాట్ల కరెంటు ఇచ్చేందుకు ఒప్పుకుందా అన్న విషయంపై నేపాల్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఎంతగా భారత్తో సాన్నిహిత్యం వద్దనుకున్నా బంగ్లాదేశ్కు భారత్ నుంచి ఖచ్చితంగా సహాయం కావాల్సి వచ్చింది. ఎందుకంటే నేపాల్తో కుదుర్చుకున్న 40 మెగావాట్ల విద్యుత్ ఒప్పందానికి సంబంధించి నేపాల్ నుంచి బంగ్లాదేశ్కు వేయాల్సిన ట్రాన్స్మిషన్ లైన్స్ ఖచ్చితంగా భారత్ నుంచి వేయాల్సిందే. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ కంట్రోల్ మొత్తం భారత్ చేతిలోనే ఉంటుంది. ఒకవేళ భారత్ కనుక భారత్ నుంచి బంగ్లాదేశ్కు ట్రాన్స్మిషన్ లైన్స్ వేయడానికి అనుమతి ఇవ్వకపోతే బంగ్లాదేశ్ ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఆ ఒప్పందం కూడా రద్దయ్యే అవకాశం ఉంది. అయితే తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ప్లాన్ ఏంటంటే, భారత్తో శత్రుత్వ వైఖరితో ఉంటే ఇటు పాకిస్తాన్ మరియు చైనాకు దగ్గర కావచ్చు. ఆ 2 దేశాలు బంగ్లాదేశ్కి చాలా హెల్ప్ చేస్తాయని భావించాడు. కానీ అదంతా బెడిసి కొట్టింది. తమ సరిహద్దు దేశాలతో ఎటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనేది మహమ్మద్ యూనస్కి తెలియదు. అందులో భారత్తో శత్రుత్వ వైఖరిని అవలంబించడం అన్నది ఏ దేశానికైనా దెబ్బే. తమ సరిహద్దు దేశాల పట్ల సానుకూల వైఖరి, సహాయం చేసే గుణం ఉన్న భారత్తో బంగ్లాదేశ్ శత్రుత్వ వైఖరితో ఉంటే ఎంత నష్టం జరుగుతుంది అన్నది ఇప్పుడిప్పుడే బంగ్లాదేశ్కు తెలియవస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్కు భారత్కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాల్ని మొత్తం నిలిపేశారు. అయితే మొదట్లో భారత్తో శత్రుత్వ వైఖరి అవలంబిస్తున్నామనే సంకేతాలు ఇచ్చినప్పుడు వెంటనే చైనా స్పందించి బంగ్లాకు దగ్గరైంది. బంగ్లాదేశ్లో భారీ వరదలొచ్చినప్పుడు బంగ్లాకు చైనా ఆర్థిక సహాయం చేసింది. ఆ సమయంలో బంగ్లాతో చైనా, మీ దేశంలో మా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏర్పాటు చేస్తాం, ఇక్కడ నుంచి కార్లను అమ్ముతామని చెప్పింది. తాజాగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని పాకిస్తాన్ డబ్బులడుక్కుని వెళ్లిన విషయం తెలిసిందే. కానీ పాకిస్తాన్ బంగ్లాతో, మా దేశం నుంచి మిలిటరీ ఆయుధాల్ని సప్లై చేస్తాం, మీరు భారత్కు వ్యతిరేకంగా బార్డర్ దగ్గర ఉపయోగించవచ్చు అని బంగ్లాతో చర్చలు జరిపింది. ఎందుకు పాకిస్తాన్ బంగ్లాతో ఇంత సన్నిహితంగా మెలుగుతోందంటే, భారత్ శత్రువుని తమకు మిత్రుడిగా మలుచుకుంటే తనకి ఒక బలం యాడవుతుందని
దీంతో భారత్కు వ్యతిరేకంగా పోరాడడానికి కొంత ఎక్కువ శక్తి లాభిస్తుందనే ఆలోచన పాకిస్తాన్ది. తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రిపోర్టు ప్రకారం దివాళా తీసేందుకు అవకాశమున్న 7 దేశాల పేర్లలో మొదటి స్థానంలో పాకిస్తాన్ ఉండగా 3 స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. ఎందుకంటే ఇతర దేశాల దగ్గర తీసుకున్న అప్పుల్ని చెల్లించట్లేదు, మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చే టెక్స్టైల్ బిజినెస్ అంతా కుప్పకూలిపోవడంతో బంగ్లాదేశ్ దివాళా తీసే పరిస్థితిలో ఉంది. ఆర్డర్లు లేకపోవడంతో గార్మెంట్ వర్కర్లకి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్లో ఉండే ఆసూలియా ప్రాంతంలో పెద్ద ఎత్తున గార్మెంట్స్ ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికులు గత 3 రోజుల నుంచి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయు గోళాలు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నా నిరసనకారులు తమ నిరసనల్ని మాత్రం ఆపడం లేదు. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు మహిళలు రోడ్డు మీద నిరసనలు తెలుపుతుండటంతో ఎలా ట్రాఫిక్ జామ్ అయిందో చూస్తున్నారు కదా. ఈ నిరసనలతో నబీనగర్ నుంచి మొదలుకుని కబీర్పూర్ వరకు కొద్ది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నబీనగర్ నుంచి బాయ్పూల్ వరకు ఉన్న 3 కిలోమీటర్లు, బాయ్పూల్ నుంచి కబీర్పూర్ వరకు ఉన్న 10 కిలోమీటర్లు, మొత్తం 13 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఇంత పెద్ద ఎత్తున టెక్స్టైల్ కార్మికులు నిరసనలు ఎందుకు చేస్తున్నారంటే, గార్మెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న దాదాపు 2,000 మంది కార్మికులకి గత 2 నెలల నుంచి జీతాలు రాలేదు. అంతేకాక వారు పనిచేస్తున్న చాలా వరకు కంపెనీలు మూతపడ్డాయి. ఆయా కంపెనీల యజమానులు సెప్టెంబర్ 30 వరకు కార్మికులకి రావాల్సిన పెండింగ్ పేమెంట్స్ అన్ని చెల్లిస్తామని చెప్పారు. కానీ సెప్టెంబర్ 30 దాటినా ఇవ్వకపోవడంతో గత 3 రోజుల నుంచి నిరసనల ధోరణి పెంచిన పరిస్థితి ఉంది. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ వచ్చాక జరిగిన మొట్టమొదటి భారీ నష్టం టెక్స్టైల్ ఫ్యాక్టరీ రంగం కుదేలవడమని చెప్పొచ్చు. అయితే బంగ్లాలో టెక్స్టైల్ రంగం కుదేలవడం అన్నది భారత్కు లాటరీ టికెట్ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్న పెద్ద టెక్స్టైల్ ఫ్యాక్టరీలకు ఇచ్చిన పెద్ద పెద్ద ఆర్డర్స్ అన్నీ ఇప్పుడు భారతీయ టెక్స్టైల్ కంపెనీలకు వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం భారత్కి లాభిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా బంగ్లాదేశ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి ఇప్పట్లో చక్కబడేటట్టు కనిపించటం లేదు. ఇదే అదనుగా చూసి చైనా బంగ్లాదేశ్కి అప్పులిచ్చి బంగ్లాదేశ్ని మొత్తం మింగేసే అవకాశముంది. తాము మునిగిపోతున్నామని గ్రహించేటప్పటికీ పుణ్యకాలం గడిచిపోతుంది. ఇప్పటికే దివాళా తీసేందుకు అవకాశమున్న దేశాల్లో 3వ స్థానంలో బంగ్లాదేశ్ ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ తమ పరిస్థితి గ్రహించే నాటికి మొదటి ప్లేస్లో ఉండడానికి పాకిస్తాన్తో పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదేమైనా భారత్తో పెట్టుకున్న ఏ దేశం కూడా బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఇది జగమెరిగిన సత్యం కదా. ఏది ఏమైనా ఎప్పటికైనా బంగ్లా తాము చేసిన తప్పు తెలుసుకుంటుందని ఆశిద్దాం. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.